वेदिक अलंकरिंचिन पेद्दलंदरिकी नमस्कारम। ओम विज्ञेश्वराय नमः। ओम ब्रह्मशिवाय। मातृ देवो भव, पितृ देवो भव, आचार्य देवो भव। తల్లిని మించిన దైవం లేదు, తండ్రిని మించిన దైవం లేదు। విఘ్నేశ్వర పూజతో ప్రారంభించిన ఈ కార్యక్రమం కార్తీక మాసానికి అధినాయకుడైన పరమేశ్వరుని ఆశీస్సులతో దిగ్విజయంగా ముయ్యాలని ఆశిస్తూ నేను నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను। ఈ పరిసర ప్రాంతాలలో మన కులానికి సంబంధించి ఒక సమూహం అనేది లేదని, దీనిని స్థాపించాలని నా మనసులో జనించిన బాలకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి కలలకు సాకారమే ఈ సమావేశం। మనిషి పేరు మార్చుకుంటాడు, ఊరు మార్చుకుంటాడు, శివరికి మతాన్ని మార్చుకుంటాడు। మనం మార్చుకోవాలనేది ఏంటి అంటే మన కులం। ఆ భగవంతుని ఎవరో అడగలేదు మనం ఈ కులంలో పుట్టించమని। అన్న నందమూరి తారక రామారావు పుట్టిన ఆ కులంలో మనల్ని పుట్టించిన భగవంతుడు ఆ కుల ఆచార సంప్రదాయాలను ఆచరించినటువంటి మనిషి ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి ఈ భూమి మీద ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దబడతాడు। అలాంటి అద్భుతకరమైన మన కమ్మ సంప్రదాయాన్ని మనం ఆచరిద్దామనే ఉద్దేశంతో ఒక చోట సమూహంగా ఏర్పడి మనకు ఉన్నటువంటి ఆర్థిక వృద్ధులు ఒకరికొకరు సమాజంలో సహాయతను అందించుకుంటూ మనలో వివేదాలు లేకుండా సకసగా సాగాలని వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యామను కాబట్టి ఇక్కడ ఒక నమ్మకంగా ఉండాలని ఒక మహత్తర ఉద్దేశంతో ఈ సంఘం స్థాపించడం జరిగింది। దీనికి మీ అందరి సహకారం కావాలి। మనలో ఒక శక్తి ఉంది, ఒక అంకిత భావంతో, భక్తి భావంతో, క్రమశిక్షణతో ఆనాడు మన వాళ్ళు ఒదిగి ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఈ స్థాయికి వచ్చాము। ఇది నాది, మనది, మన అందరిది, మన మొదటి ఆత్మీయ సభ। దీని విజయంతో చేద్దాం। ఇది శేషవ దశలో ఉన్నది కాబట్టి ఈ సంఘం మీది, మాది, మనందరిది। ఇక్కడ అధ్యక్షులు గొప్పవాడు కాదు, మీరు తక్కువ కాదు। ధర్మమైన పనులకు మాత్రమే మన సంఘం ద్వారా మనం అందరికీ సహకారం అందించుకుందాం। దక్షిణాన కన్యాకుమారి, ఉత్తరాన వైష్ణవీదేవి, తూర్పున కాళికాదేవి, పడమర జ్యేష్ఠాదేవి, నలుగురు మాతలతో పరిమితమైనటువంటి భారత మాతాకి ప్రతిరూపమైన ఓ మహిళలారా, ఓ కమ్మ మహిళా మణులారా, రుద్రమదేవిని ఆదర్శంగా తీసుకుని కమ్మ సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది। అందరికీ ధన్యవాదాలండి। ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సుశీలత గారిని సభా నిర్వహణ చేయవలసిందిగా కోరుతున్నాను।